नमस्ते विंटे विन्यूस की स्वागत नेनु लक्ष्मी मुंदुगा मुख्यांशालु चूद्दां। జగనన్న బాసట అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట ఇచ్చిన మాట ప్రకారం 7 లక్షల డిపాజిటర్లకు 666.84 కోట్లు చెల్లించిన జగన్ సర్కార్ జిల్లాలో బాధితులకు చెక్కులు అందజేసిన కలెక్టర్ కార్తికేయ ఎమ్మెల్యే పుప్పాల కలిదిండి మండలంలో ఎమ్మెల్యేతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ కోటగిరి శ్రీధర్ గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎంపీ వెల్లడి పెదవేగి మండలంలో రెవెన్యూ సదస్సులు ప్రారంభించిన ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి ప్రజలు సద్వినియోగ పరచుకోవాలని సూచన రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యచరణ బీసీ ద్వారా అధికారులతో సమీక్షించిన ఎస్పి రాహుల్ దేవ్ శర్మ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు ఎంఆర్సీ కాలనీ మున్సిపల్ స్కూల్లో విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీ చేసిన మేయర్ నోజహాన్ పెదబాబు ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత సమారోహం సందర్భంగా నగరానికి విచ్చేసిన రామానుజా జియర్ స్వామికి భక్తులు ఘన స్వాగతం। ఇక వివరాల్లోకి వెళ్తే అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులకు రెండో విడత పరిహారాన్ని మంగళవారం ప్రభుత్వం చెల్లించింది। జిల్లాలో రెండో దశలో 37,778 మంది డిపాజిటర్లకు 35,48,65,261 రూపాయలను క్యాంప్ కార్యాలయం నుండి వర్చువల్ గా బాధితుల ఖాతాల్లో నగదును సీఎం జగన్ మోహన్ రెడ్డి జమ చేశారు। ఇచ్చిన మాట ప్రకారం చెల్లింపులు చేసి ముఖ్యమంత్రి బాధితులకు బాసటగా నిలిచారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు చెప్పారు। జిల్లాలో లబ్ధిదారులకు 35,48,65,261 రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల వాసుబాబు అందజేశారు। ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు। गौरव मुख्यमंत्री श्री वैएस जगनमोहन रेड्डी गारु అగ్రిగోల్డ్ బాధితులకు బాసటగా ఆయన పాదయాత్ర ఇచ్చిన హామీకి ఈ రోజు రెండో విడతగా మొదటి విడతగా 10,000 రూపాయల లోపు డిపాజిటర్లకు గత సంవత్సరం 2019 లో మొదటి విడతగా అమౌంట్ విడుదల చేయడం జరిగింది। రెండో విడతగా ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారు 600 రూపాయలు రెండో విడత 20,000 రూపాయల లోపు డిపాజిట్ చేసినటువంటి అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా వారి వారి అకౌంట్లో డైరెక్ట్గా ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంది। ఇప్పుడే ఆయన బటన్ నొక్కి ఆ యొక్క
కంప్యూటర్ ద్వారా అమౌంట్ని వాళ్ళ అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. గత పాలకులు ఎందుకంటే అగ్రిగోల్డ్ పుట్టింది తెలుగుదేశం పార్టీ యొక్క హయాంలో పుట్టింది. ఆ సెబీ యొక్క పర్మిషన్ లేకుండా వాళ్ళు నిజంగా బడుగు బలహీన వర్గాలు రెక్కాడది డొక్కా లేనటువంటి కుటుంబాల దగ్గర హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఇస్తాయని చెప్పి బ్రోకరేజ్ బ్రోకర్ల ద్వారా సుమారు 6,000 కోట్ల రూపాయలు చిల్లర కలెక్ట్ చేసి ఆర్థికంగా మోసం చేయడం వల్ల ఈరోజు 300 మంది సుమారు ఆత్మహత్యలు చేసుకోవడం మనం గమనించాం. మరి ఆయన చేసినటువంటి ఈ యొక్క కృషికి ఆయన పేద ప్రజల ఉన్నటువంటి ఈరోజు మనం మనం చూస్తా ఉన్నాం కరుణ కష్టకాలంలో ఉన్నాం. పక్కన ఆదాయం లేవు, సరైన సంక్షేమం అనేది ముందుకు వెళ్తా ఉంది. ఏ రోజుకి కూడా ఏ సంక్షేమం కూడా టైం ప్రకారం ఆ స్లాట్ పెట్టున్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు. ఆ స్లాట్ ప్రకారం ఏ నెలలో ఈ సంక్షేమం ఇవ్వాలి, ఆ సంక్షేమ ప్రకారం ప్రతిరోజు ప్రతి ఆ సంక్షేమాన్ని రిలీజ్ చేసే అకౌంట్లు వేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ ఒక చేయితలపాల్సిన పని లేకుండా ఒక రూపాయి లంచాల్సిన అవసరం లేకుండా ఈరోజు పరిపాలన కొనసాగిస్తూ ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు పెట్టినటువంటి ప్రజానికైనా కూడా ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మాట ఇచ్చి మనం తిప్పకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు కార్యక్రమంలో శ్రీకారం చుట్టేందుకు మరి ఈ అగ్రిగోల్డ్ బాధ్యతల తరఫున అలాగే ప్రజాప్రతినిధులు మా తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరింత కాలం పాటు ఆయన ముఖ్యమంత్రి కొనసాగి పేద పడుకోవాలి వారికి మంచి చేయడానికి ఆయన చక్కటి ఆలోచనతోటి చక్కటి పోరాట ప్రతిమతోటి ముందుకెళ్లాలని చెప్పి ఆ దేవు వెళ్ళాలని మా ముఖ్యమంత్రి గారికి అటువంటి మంచి చేయడానికి ఆ దేవుడు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్వయం కృషితో అతి సామాన్య స్థాయి నుండి శాసనసభ్యునిగా ఎదిగిన ఒదిగి ఉండే డిఎన్ఆర్ తత్వం ఎందరికో స్ఫూర్తిదాయకమని ఏలూరు పార్లమెంటు సభ్యులు కొటగిరి శ్రీధర్ అన్నారు. కలిదిండి మండలం భాస్కర్రావుపేట గ్రామంలో 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన సచివాలయ భవనాన్ని కైకలూరు ఎమ్మెల్యే దోలం నాగేశ్వరరావుతో కలిసి ఎంపీ కొటగిరి శ్రీధర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీధర్ మాట్లాడుతూ భాస్కర్రావుపేట గ్రామ సర్పంచ్ గద్దె ఆనందకుమార్, అల్లూరి ఎస్ఐ రాజు ఆధ్వర్యంలో నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. కైకలూరు శాసనసభ్యులు దోలం నాగేశ్వరరావు కృషితో ప్రతి పంచాయతీలో నూతన భవనాలు నిర్మించుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్డీఈ సురేష్, ఎంఆర్ఓ శర్మ, ఎంపీడీఓ పార్థసారథి, ఈఓ పీఆర్డి శ్రావణ్, సెక్రటరీ శివన్నారాయణ, ఏఎంసీ చైర్మన్ నీలపాల వెంకటేశ్వరరావు, ఎంపీపీ అభ్యర్థి చందన ఉమామహేశ్వరరావు, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఐనాల బ్రహ్మాజీ, నాయకులు నంబూరి శ్రీదేవి, పోకల కోటేశ్వరరావు, సాన మీనా సరస్వతి, ఊర శ్రీధర్, మోకా రామకృష్ణ, నున్నా కృష్ణబాబు, గండికోట యేసుబాబు, బత్తిన ఉమా తదితరులు పాల్గొన్నారు. ఆ జీవితం తనకు కూడా ఆశ జీవితం మీద ఆశ కలిగేలా చేద్దామని ఆయన ఉద్దేశం. ఆయన పేదవాళ్ళకి సామాన్యుడికి ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం కలిగించాలి. పేదరికం నుంచి బయటికి రావడానికి నాకు కూడా ఒక మార్గం ఉంది అని చూపించడానికి ఇవన్నీ చేస్తున్నాను. పరిపాలన అంటే పథకాలు ఇవ్వడమే కాదు, ఆ మనిషికి ఒక ఆసక్తిని కలిగించాలి. ఈరోజు పేదరికం నుంచి బయటికి తీసుకురావడానికి ఎన్నో పథకాలు పెట్టారు, కానీ అన్నిటికంటే గొప్పది ఈ నిజమైన ఆ మనసుకు తాకిన ఒక ఆసక్తి అనేది చాలా ముఖ్యమైనది అని నాకు అనిపిస్తుంది. ఈరోజు ప్రతి పేదవాడు కూడా ప్రతి సామాన్యుడు కూడా ఆ గౌరవం నాకు కూడా దక్కాలి, ఎందుకు దక్కకూడదు అని అడిగే హక్కు నాకు కూడా ఉంది అని ఈరోజు ఆశ కలిగిస్తున్నాను. అంటే కైకలూరులో కొన్నటువంటి ఏలూరు రోడ్లో కొన్నటువంటి స్థలాలకు 32 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే కూడికి నిమిత్తంగా 15 కోట్ల రూపాయలు అవుతుంది కూడికు. అలాగే అక్కడ ఉన్నటువంటి 3,000 ఇళ్ళు నిర్మాణం చేయడానికి 54 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. అలాగే అక్కడ రోడ్లు కొత్తలన్నీ వేసి 19 కిలోమీటర్ల రోడ్లు వచ్చాయి, 20 కోట్ల రూపాయలు రోడ్లు ఖర్చు అవుతుంది. అలాగే డ్రైన్స్ 25 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అక్కడ అండర్ గ్రౌండ్ కరెంట్కి 8 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే సచివాలయ భవనాలకు కానివ్వండి, ఇతరత్ర అక్కడ డెవలప్మెంట్కి 6 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ వెరసి ఇవన్నీ కూడా ఒక ఏలూరు రోడ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ జగనన్న గ్రీన్ విలేజ్లో
నూట అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పడానికి మీ అందరితో కూడా సంతోషాన్ని పంచుకోవడానికి ఈ రోజు అవకాశం దొరికింది. వెందలూరు నియోజకవర్గంలో అనేక సంవత్సరాల నుండి అపరిష్కృతంగా ఉన్న రెవెన్యూ సమస్యలను తీర్చేందుకు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. నియోజకవర్గంలోని భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సదస్సులు నిర్వహించి ప్రజలకు లబ్ధి చేకూర్చే దిశగా చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా పెదవేగి మండలం రాయన్నపాలెం పంచాయతీ కార్యాలయంలో మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ రెవెన్యూ సదస్సులో రాయన్నపాలెం, కొండలరావుపాలెం, పెదవేగి, రాట్నాలకుంట, నడిపల్లి, బాపిరాజుగూడెం, విజయరాయ గ్రామాల వారికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకున్నారు. ఏలూరు ఆర్డీఓ పనభాకర్ రచన, మండల రెవెన్యూ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యక్షంగా సమస్యలకు పరిష్కార చర్యలు చేపట్టారని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తెలిపారు. కూడా ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఇప్పుడు మీకు వివరిస్తారు. కానీ ఈ వచ్చిన అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగపరచుకుని ఈరోజు మీకు వచ్చిన ఇబ్బందులన్నింటినీ కూడా ఈరోజు ఇక్కడ ఉంటారు. ఎన్నింటి దాకా ఉంటారండి? ఆల్మోస్ట్ మూడింటి దాకా కూడా ఉంటారు. ఎందుకంటే చాలా మంది పొలాలకు వెళ్ళారు, వారి మధ్యాహ్నానికి వస్తామని చెప్తూ ఉన్నారు కాబట్టి లంచ్ అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధికార యంత్రాంగం అందరికీ కూడా. కాబట్టి మీరంతా ఉండి పేషెంట్స్ గా ప్రతి వచ్చిన ఒక్కరి దగ్గర కూడా కంగారేం లేదు. ఇందాక నేను వచ్చేసరికి మొత్తం కంగారుగా, ఎందుకంటే కొంచెం సమయం తీసుకుని వాళ్ళు ఏం చెప్తున్నారో రాసుకుని వాళ్ళ సమస్యను సరిగ్గా అర్థం చేసుకుని ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకోండి. అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా, మూడు కాకపోతే నాలుగైనా ఐదైనా ఆరైనా పర్లేదు, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గ్రామాల్లో వాళ్ళకి మరొకసారి మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ దాకా వచ్చి మేము పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఈరోజు ఇక్కడే అన్ని విధాలు కూడా మీ సమస్యలు పరిష్కరించడానికి ఇది తొలిమెట్టు అని చెప్పి నేను ఈరోజు మీ అందరికీ కూడా తెలుపుతూ ఉన్నా. ఈరోజు ఇవాళ రేపటికి ఇవాళ నేను ఇచ్చాం కాబట్టి రేపటికి మీకు ఆన్లైన్ అయిపోవటం కాకుండా తప్పకుండా మీ సమస్యలు అన్నింటినీ కూడా నోట్ చేసుకుని ప్రత్యేకించి నేనే మానిటర్ చేస్తాము, ఆర్డీఓ గారు మానిటర్ చేస్తారు. ఈ విషయంపై కలెక్టర్ గారితోనూ జాయింట్ కలెక్టర్ గారితో అందరితో కూడా మాట్లాడటం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి అని చెప్పి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి ఆర్డీఓ గారిని కూడా మాట్లాడవలసింది కోరుతాం. రెవెన్యూ పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి సో మనమే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో తెలుసుకొని క్వాలిటీగా డిస్పోజ్ చేద్దాం అనేది ఎమ్మెల్యే గారు తీసుకున్న ఐడియా వల్ల మన ఈ ప్రోగ్రామ్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం జరిగింది. సో ఆల్రెడీ మనకి రెవెన్యూకి సంబంధించి ఎవరికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయన్నా మనకి ప్రతి విలేజ్ లో గ్రామ సచివాలయాలు ఎస్టాబ్లిష్ చేస్తాం జరిగింది. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆదేశించారు. ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి చేబ్రోలు, దేవరపల్లి, భీమడోలు, జంగారెడ్డిగూడెం, పెరవలి, దెందులూరు, నల్లజర్ల, ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్, కొవ్వూరు రూరల్, తాడేపల్లిగూడెం రూరల్, తాడేపల్లిగూడెం టౌన్, ఎరగవరం, కొయ్యలగూడెం, పెంటపాడు, చింతల్పూడి పోలీస్ స్టేషన్ అధికారులకు రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సలహాలు, సూచనలు ఇచ్చారు. కల్వర్ట్ వంతెనల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు, ప్రమాదాన్ని సూచించే రంగులను సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాటు చేయాలని అన్నారు. తరచుగా రోడ్ సేఫ్టీ మొబైల్ వారి యొక్క ఉద్యోగ నిర్వహణలో చేయాల్సిన, చేయకూడని పనుల గురించి బ్రీఫింగ్ ఇవ్వాలని అధికారులకు జిల్లా ఎస్పీ సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు తరలించి ప్రాణ నష్టాన్ని నివారించాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఎస్బీసీహెచ్ కొండలరావు, డీసీఆర్బీసీఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. Thank you.
కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయని ఏలూరు నగర మేయర్ షేక్ నోజాన్ పెదబాబు చెప్పారు. స్థానిక ఎంఆర్సీ కాలనీ నగరపాలక ప్రాథమిక పాఠశాలలో మంగళవారం జగనన్న విద్యాకానుక కిట్లను మేయర్ నోజాన్ పెదబాబు విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఈ పాఠశాలలో విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి పేద విద్యార్థుల ఉన్నతికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ ఎంఆర్సీ కాలనీ నగరపాలక ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి గదులు నిర్మిస్తామని అన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఈఓ పి కుటుంబరావు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఆర్ కిషోర్ కుమార్, సూపర్వైజర్లు ఏవీవి సత్యనారాయణ, బి సత్యనారాయణ, కార్పొరేటర్ సబ్బన శ్రీనివాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాడి బాలాజీ, ఫణి, బుజ్జి, దుర్గాప్రసాద్, గోడు ఉమా, రాచేటి రవి, సాయి, శ్రీధర్, కొత్తపల్లి రాజేష్, సింగ్, మానుకొండ శ్రీను, రమణ, కుమారి, పెదపూడి రాజు, టిప్టాప్ నాయుడు, గవర్పేట నాయుడు, రాజు, లారీల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఈ యొక్క 57 డివిజన్లో జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మరి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా విద్యకి ప్రాధాన్యతనిస్తూ నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి మరి అన్ని విధాలు కూడా మార్పు తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారో దాన్ని మన ఏలూరు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి 49 స్కూల్స్లో కూడా ఈ విధానాన్ని నూతన విద్యా విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని మన గౌరవ డిప్యూటీ సీఎం ఆళ్నాని గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి దానిలో భాగంగానే మొత్తం 8000 మంది విద్యార్థులకు ఈ యొక్క విద్యా కానుక కిట్లను కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ డివిజన్లో 88 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కార్యక్రమాలు మరి అన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ స్కూల్స్లో కావాల్సినటువంటి అన్ని వసతులు కూడా మేమందరం కూడా మరి ఇక్కడ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మన మున్సిపల్ స్కూల్స్లో పిల్లల్ని జాయిన్ చేసి మరి అందరూ కూడా ఈ విద్య అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారాన్ని మీరందరూ కూడా వినియోగించుకొని చక్కగా మీరందరూ కూడా చదువుకొని మంచి అభివృద్ధిలో ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. పిల్లలకి మెరుగైనటువంటి విద్యను అందించాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మరి పిల్లలకు కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ, పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలి, పేద ప్రజలకు ఉచితంగా విద్యను అందించాలి. ఈ రెండు కాన్సెప్టులతో మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తుంది. పిల్లలు కూడా బాగా చదువుకున్నట్లయితే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు ఆసరాగా ఉపయోగం ఉంటారు, వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్తారు. తద్వారా పిల్లల తల్లిదండ్రులకి వాళ్ళ కుటుంబం బాగుపడటమే కాకుండా రాష్ట్రము అట్లాగే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే పిల్లల్ని బాగా చదివించాలని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. తప్పకుండా రానున్న 5 సంవత్సరాలు కూడా మేయర్ గారు అట్లాగే గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా స్కూల్స్ ప్రణామాలను పెంచి అట్లాగే పిల్లల్ని బాగా చదివించే దిశగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి పిల్లల్ని బాగా చదివించే బాధ్యత స్కూల్ టీచర్స్, మాస్టర్స్ తీసుకోవాలి. కాబట్టి వాళ్ళు కూడా చక్కగా క్వాలిఫైడ్ అయినటువంటి టీచర్స్, మాస్టర్లు కాబట్టి వాళ్ళ పిల్లలకి బాగా శ్రద్ధ చూపించి చదివించే దిశగా మేము కూడా. లోక కళ్యాణం కోసం వచ్చే ఏడాది 2 ఫిబ్రవరి నుంచి 14 తేదీ వరకు హైదరాబాద్లోని శ్రీరామనగరంలో శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం నిర్వహిస్తున్నట్లు శ్రీ 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 త్రిదండి అహోబెల రామానుజ జియర్ స్వామి చెప్పారు. సమారోహం ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏలూరులోని వైభవ పోర్టుకు చేరుకున్న స్వామివారికి భక్తులు ఘనస్వాగతం పలికారు. స్వామివారి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా స్వామివారు మాట్లాడుతూ శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం సందర్భంగా నిర్వహించే హోమంలో ఆవు నెయ్యి, ఆవు పిడకలను వినియోగిస్తున్నట్లు చెప్పారు. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి సమారోహం కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేకే గుప్తా, ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొరాళ్ల రమాదేవి శ్రీనివాస్, కె కృష్ణమాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీరామం భూయో భూయో నమామ్యం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మా ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ
రామానుజ చిన్నజీయ స్వామి వారు. ప్రపంచం అందరికీ తెలుసును చిన్నజీయ స్వామి వారు. వారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ దిశగా స్వామివారు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని మీ అందరికీ తెలియజేయాలి అని ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. తాను ఆర్జించినటువంటి జ్ఞానం వల్ల, ఆ జ్ఞానాన్ని ఆచరించడం వల్ల మనిషి గొప్పతనం వస్తుంది. కేవలం జ్ఞానం ఉండి ఆచరణ లేకపోతే ఆ మనిషిని ఎవరూ గౌరవించరు. అందుకే భగవద్గీతలో కృష్ణుడు తెలియజేస్తాడు, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహమిద్యతే అని. జ్ఞానం చాలా గొప్పది అని. అలాంటి జ్ఞానాన్ని సంపార్జించాలి. జ్ఞానము అంటే తెలుసుకోవటం. ఇగో ఇక్కడ ఇన్ని వస్తువులు ఉన్నాయి, వీటిని తెలుసుకుంటే తెలుసుకోవడం అని కాదు, ఏది లేకపోతే ఏ వస్తువు ఉండదో దాన్ని తెలుసుకోవాలి. చూడండి, ఒక భగవత్ తత్వమే గనక మనందరి హృదయాల్లో గనక లేకపోతే మనిషి ఉండడు, ఈ భువనాలు భవనాలు కూడా ఉండనే ఉండవు. అందువల్ల అందరం ఉండడానికి గల కారణం తెలియని ఒక శక్తి విశేషం, దానికే భగవంతుడు అని పేరు పెట్టింది శాస్త్రం. గత సంవత్సరం నుంచి మనం అనుభవించే రోగాల గురించి మనం ఏం భయపడద్దు. చక్కగా ఆయుర్వేదం హోమియోపతిల్లో మంచి ఔషధులు దొరుకుతున్నాయి, ఇమ్యూనిటీ బూస్టర్స్ ఉన్నాయి. మంచి ఇమ్యూనిటీ కలిగిన వాడు ఏ రోగాన్నైనా ఎదుర్కోగలడు. అలాంటి ఇమ్యూనిటీ మనకు కలగాలంటే చక్కని నిద్ర కావాలి. చక్కటి నిద్ర రాత్రిపూట తప్ప పగటిపూట పడుకుని బాగా పడుకున్నా అనుకుంటే కాదు. రాత్రి 8 పడుకోండి, 4 లేవండి, మీకే తెలుస్తుంది ఎంత ఇమ్యూనిటీ మనలో పెరుగుతుందో. సాయంత్రం 6:30 భోజనం చేయండి. శొంఠి బెల్లం చక్కగా తీసుకోండి, ఆరోగ్యం చక్కగా బాగుంటుంది. మీ అందరికీ మీ మీ ఛానల్స్ వారికి ఒక చిన్న ఆడియో ఇస్తాం. సుదర్శన అష్టకం అని 8 కలిగిన సుదర్శన అష్టకాన్ని చక్కగా వినండి. మీకు శ్లోకాలు కూడా ఇస్తాం, అది చూస్తూ చదవండి. చదివిన తర్వాత శొంఠి బెల్లం నివేదన చేయండి. భగవంతుడు మంచి ఇమ్యూనిటీ ఇస్తాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. శొంఠికి ఆయుర్వేదంలో విశ్వభేషజం అనే పేరు, సర్వభేషజం అని కూడా అంటారు. భేషజం అంటే మందు. అన్నిటికీ మందుగా శొంఠిని మన పెద్దలు చెప్తారు. అందువల్ల చక్కగా శొంఠి బెల్లం తీసుకోండి. మన ఇళ్లలో పూర్వం నుంచి వచ్చే తాళింపులు కానీ అవి కానీ ఎన్నో రకాలుగా ఔషధులు, వామ్ వాటర్ కానీ ఇలాంటివన్నీ కూడా రోగ సంహారిణి అన్నమాట, మనకి మంచి బలాన్ని ఇచ్చేవి. చక్కగా తీసుకుందరు కానీ వైద్యుని సంప్రదిద్దురు కానీ. మంచి ఆరోగ్యం మీకు చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని మేము ప్రార్థన చేస్తూ అందరికీ అనేక అనేక శ్రావణ వారపు మంగళాశాసనాలు. ఉపాధ్యాయుల డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఫ్యాప్టో ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సాబ్జీ మాట్లాడుతూ 3, 4, 5 తరగతులను హైస్కూల్లో కలిపే విధానాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని అన్నారు. ఎస్టీయు రాష్ట్ర అసోసియేట్ సెక్రటరీ సాయి శ్రీనివాస్, ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బిఏ సల్మాన్ రాజు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు 2018 జులై 1 నుంచి పీఆర్సీ అమలు చేయాలని, పెండింగ్ ఉన్న 5 DAలు తక్షణం ఇవ్వాలని అన్నారు. సిపిఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు బి మనోజ్ కుమార్, పిఎన్బిబి నారాయణ, రెడ్డిదొర, జైకర్, సాయిరాజు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల 3 మాసాల కాలంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లకు సంబంధించి ఒక 5 హామీ తప్ప ఏ హామీని కూడా నెరవేర్చలేదు. పిఆర్సీ రిపోర్ట్ బహిర్గతం చేసి అమలు చేయాలి. పెండింగ్ డిఏలు, అరియర్స్ అన్నిటి కూడా చెల్లించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము ఈ పోరాటానికి పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ప్రభుత్వం స్పందించకపోతే మేమే ప్రత్యక్ష ఆందోళనకు పూనుకుంటామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. నా పేరు సాయి శ్రీనివాస్, ఎస్టీయు రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. మాకు రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాలన్నింటికి చేయడం గల ప్రధానమైనటువంటి కారణం మాకు ఇచ్చినటువంటి హామీలు, ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవటం, ప్రధానంగా వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని అనటం, ఈ ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా సజావుగా సాగేటట్టుగా చేయటం, మాకు పెండింగ్లో ఉన్నటువంటి 5 DAలు పీఆర్సీని ఇచ్చినట్లయితే మేము సంతోషిస్తాం. లేని సందర్భంలో ఈ ఉద్యాన్ని ఇంకా ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల దగ్గర నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ రోజున ఉపాధ్యాయులు
మరి తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. గత 38 నెలలుగా పిఆర్సీ అమలు చేయకపోవటం, అలాగే మరి 5 డిఏలు పెండింగ్లో ఉండటం, మరి పెరుగుతున్నటువంటి రేట్లని మరి ఉద్యోగులు ఉపాధ్యాయులు అందుకోలేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితుల్లో మేము తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా సరే స్పందించి వెంటనే సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కారం చేయకపోతే మా ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో కూడా నిర్వహించి ప్రభుత్వం దిగొచ్చే వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కరోనా థర్డ్ వేవ్ నియంత్రణలో భాగంగా ఆర్టీసీ బస్సులన్నిటినీ సోడియం హైడ్రోక్లోరైన్తో శానిటైజన్ చేస్తున్నట్లు ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ ఎం శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఏలూరు కొత్త బస్టాండ్లో ఆర్టీసీ బస్సులన్నిటినీ పూర్తిగా శుభ్రం చేసి శానిటైజేషన్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులను ఉదయం బయలుదేరే ముందు తిరిగి వచ్చిన తర్వాత పూర్తిగా శానిటైజేషన్ చేయిస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులు కూడా మాస్క్ ధరించాలని, శానిటైజర్ వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ నీలిమ, డిపో మేనేజర్ సిహెచ్ సునీత, అసిస్టెంట్ మేనేజర్ ఉదయ్ కుమార్, అసిస్టెంట్ ఇంజనీర్ ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. కరోనా థర్డ్ వేవ్ ఉధృతిని అరికట్టే భాగంగా మరి మా యొక్క సామాజిక బాధ్యత ప్రభావితం ఉంది కాబట్టి మేము ఈ బస్సులన్నింటినీ కూడా పూర్తిగా సోడియం హైపోక్లోరైడ్ పెట్టి శానిటైజ్ చేపిస్తాం. వాస్తవంగా మనకి బస్సు డిపో నుంచి బయలుదేరే ముందు ఒకసారి శానిటైజ్ చేపిస్తాం. అట్లాగే బస్సు క్రూ చేంజ్ అయినప్పుడు అంటే షిఫ్ట్ చేంజ్ అయినప్పుడు ఒకసారి మొత్తం అంతా సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్ తోటి ప్రయాణికులు కూర్చుండే సీట్లు, సీట్ ఫ్రేములు, హ్యాండ్ రైల్స్, ఏదైతే చేతితో పట్టుకునేటువంటి హ్యాండ్ రైల్స్, అలాగే వెర్టికల్ ఉండే పోల్స్, హ్యాంగర్స్లో ఉండే ఈ హ్యాండ్ పోల్స్ కూడా అన్నింటినీ కూడా మేము పూర్తిగా శానిటైజ్ చేసి శుభ్రంగా క్లీన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఉత్తర్వుల ప్రకారం ప్రతి చేంజ్ ఓవర్లోనే కాకుండా దూరం వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఒక ట్రిప్ వెళ్ళి వచ్చిన తర్వాత మధ్య మధ్యలో కూడా ఈ శానిటైజ్ చేయడం జరుగుతుంది. తద్వారా మరి ప్రయాణికులకి మా బస్సుల ద్వారా కరోనా వ్యాప్తి జరగకుండా చూస్తున్నామని మేము మరి హామీ ఇస్తున్నాము. అదేవిధంగా మరి బస్సులో ఉండే ప్రతి ప్రయాణికుని కూడా ఈ మాస్క్ లేకుండా అలౌ చేయట్లేదు. తప్పనిసరిగా ప్రతి ప్రయాణికులు బస్సుల్లో కానీ బస్ స్టేషన్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మరి ఈ మాస్కులు ధరించాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా మరి శానిటైజర్లు కూడా ధరించాలని, శానిటైజర్ కూడా వాడాలని కూడా మేము తెలియజేస్తున్నాం. అదే మరి ఈ ప్రతిరోజు తిరిగేటువంటి మేము ప్రస్తుతం 1,20,000 కిలోమీటర్ల వరకు 60,000 కిలోమీటర్ల వరకు బస్సులు తిప్పుతున్నాం మేము. మరి ఈ బస్సులో రోజు రమారమే మాకు 100,000 మంది ప్రయాణికులు బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణికులందరినీ కూడా మరి వారికి బస్సుల్లో ఈ సౌకర్యాలను ఏర్పాటు చేసి కరోనా వ్యాప్తి జరగకుండా మేము చర్యలు తీసుకుంటున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ప్రయాణికులందరికీ మా యొక్క విన్నపం ఏంటంటే మీరు బస్సులు బస్ స్టాండ్కి వచ్చేటప్పుడు, బస్సులో ఎక్కేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ పెట్టించుకుని మాస్క్ ధరించి రావాలను, అలాగే హ్యాండ్ శానిటైజర్లు కూడా తీసుకురావాలను. మరి కండక్టర్కి డ్రైవర్కి మీరు సహకరించాలని మేము కోరుతున్నాము. కరోనా కష్టకాలంలో పేదల ఆకలిని తీర్చడమే కాకుండా కోవిడ్ పేషెంట్లకు విశిష్ట సేవలు అందించిన కొరాళ్ల రమాదేవి శ్రీనివాస్ ప్రైడ్ ఇండియా నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు అందుకున్న సందర్భంగా స్థానిక ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో పాలక మండలి సభ్యులు ఘనంగా సత్కరించారు. అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా చైర్మన్గా నియమితులైన తన్నేరు బుజ్జును కూడా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రరావుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం పాలక మండలి చైర్మన్ కొంపెళ్ల తాయారు, సభ్యులు వాడపల్లి సుబ్బరాజు, పుల్లారపు శ్రీనివాస్, కె వెంకటేశ్వరరావు, తన్నీరు శైలజ, తిప్పాని రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈవేళ చాలా 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 సుదీర్ణం అన్నమాట. చాలా సంతోషకరమైన రోజు ఈవేళ. ఎందుకంటే మా తోటి ధర్మకర్తలైన మన శ్రీమతి కూరేళ్ల రమాదేవి గారికి ప్రైడ్ సంస్థ వారు గ్రేట్ అవార్డు ఇచ్చారు. ఎందుకంటే ఆవిడ చేసిన సేవలు చాలా అనన్యమైనవి.
కరోనా సమయంలో అసలు బయటికి రావడానికి భయపడే రోజుల్లో ఆవిడ ఆనందయ్య గారు మందు తెప్పించి అందరికీ 5000 10000 మందికి చాలా మందు పంపిణీ చేయడం జరిగింది. ఇంటింటికి తిరిగి చాలా సేవ చేశారు. ఇంకా మరి నావాట్లు మరి పదవులు కూడా ఆవిడ గొప్పగా పొందాలని కోరుకుంటూ శ్రీనివాసుడిని, ఎందుకంటే ఇంత గొప్ప ధర్మకర్తలకి నేను ఒక చైర్మన్గా ఉండటం చాలా అదృష్టాన్ని, ఇటువంటి అదృష్టాన్ని నాకు మన డిప్యూటీ మేయర్ డిప్యూటీ సీఎం అయిన ఆళ్ నాని గారు నాకు ఇచ్చారు. మన ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధర్మకర్తల మండలి యొక్క చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరి ధర్మకర్తల మండల సభ్యులందరి యొక్క సంపూర్ణమైనటువంటి సహకారంతో ఈవేళ చక్కటి మీటింగ్ అది కూడా జరిగింది. అనంతరం మా యొక్క ధర్మకర్తల మండలిలో ఇద్దరికి ఒక విశిష్టమైనటువంటి సేవా పురస్కారాలు లభించాయి. ఇటువంటి సందర్భంలో వారు కోవిడ్ రెండవ విడత వచ్చినటువంటి సందర్భంలో మా బ్రాహ్మణ సమాజం అందరికీ కూడాను వారి దగ్గరుండి ఈ ఆనందయ్య మందుని ఇచ్చినటువంటి ఘనత వారికే దక్కింది. అవార్డు వారికి రావటం కాదు, ఆ అవార్డునే వీరు వరించారు. అటువంటి శుభ సందర్భంలో వారికి స్వామివారి యొక్క ఆయురారోగ్యాలు తప్పకుండా ఇచ్చి మరింత ఈ యొక్క సమాజ సేవ చేస్తూ అలాగే ఆలయానికి అభివృద్ధికి మరింత ఆవిడ యొక్క వారి మహిళా మండలి ద్వారాను, ఇప్పటికే వారి ఆర్యవైశ్య మహిళా మండలికి అధ్యక్షులుగా ఉన్నారు, వారు ఇంకా మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించి మా స్వామివారి యొక్క ఉన్నతికి అలాగే ఆ యొక్క సమాజం యొక్క ప్రతి ఒక్కరికి సమాజ సేవ చేస్తూ వారి యొక్క ఉన్నతికి మరి ఆ స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఆళ్ల నాని గారి ఆశీస్సులతో హ్యూమన్ రైట్స్ కమిషన్ జిల్లా చైర్మన్గా పదవి వచ్చిందండి. ఈ పదవిని మా రాష్ట్ర చైర్మన్ శ్రీ బి రమణ్ కుమార్ గారు రికమెండ్ చేస్తే నాని గారి ఆశీస్సులతో నాకు లభించింది. ఈ హ్యూమన్ రైట్స్ అనేది ప్రతి ఒక్కరికి రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ప్రతి మానవుడికి అవసరమైందండి. ఇది రాజ్యాంగం ప్రజలకి కల్పించిన హక్కు. ఇందులో ఎవరికి ఏ హక్కులు భంగాన్ని వాటిల్లినా సరే మేము సుముఠోగా కానీ వాళ్ళు కంప్లైంట్ చేసినా కానీ అందరికీ సమస్యలు తీర్చడానికి నా సాయశక్తుల నాని గారి ఆశీస్సులతో చేయడానికి ప్రయత్నం చేసి సక్సెస్ అవుతానని మీ అందరి ఆశీస్సులు కోరుకుంటూ ఈ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించడానికి అందరి సహాయ సహకారాలు కోరుకుంటూ ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ సుఖమయ నివాసానికి శుభప్రదమైనది. మా పంతొమ్మిదవ నూతన వెంచర్ ఎస్ఎంఆర్ వైభవం నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ స్కూల్ వెనుక ఏలూరు. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ స్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటుంది. ఎస్ఎంఆర్ వైభవం ప్రత్యేకతలు: విద్యారంగంలో ప్రసిద్ధి చెందిన విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ ఏలూరు, ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్ మరియు నూతనంగా నిర్మించబడుతున్న ప్రభుత్వ క్రికెట్ స్టేడియం ప్రక్కనే రూపుదిద్దుకుంటున్న మా 19వ నూతన వెంచర్ ఎస్ఎంఆర్ వైభవం. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్తో స్పాట్ రిజిస్ట్రేషన్ కు సిద్ధంగా ఉంది. ఎస్ఎంఆర్ వైభవంలోని ప్రతి ప్లాట్ ప్రముఖ వాస్తు పండితులచే వాస్తు ప్రకారం రూపొందించబడింది. 14x100 kVA ట్రాన్స్ఫార్మర్, 3-phase కరెంట్తో వెంచర్ అంతటా విద్యుత్ మరియు దేదీప్యమానమైన స్ట్రీట్ లైటింగ్, 30x40 అడుగుల వెడల్పు గల బ్లాక్ టాప్ రోడ్లు, రోడ్లకు ఇరువైపులా డ్రైనేజ్ సిస్టమ్ మరియు రీప్లాంటేషన్, నివాసితుల కొరకు 50,000 లీటర్ల కెపాసిటీ గల ఓవర్ హెడ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ తో 24 గంటలు నీటి సరఫరా. ఎస్ఎంఆర్ వైభవంలు పార్కులు, పిల్లలకు ఆట స్థలములు, ధ్యాన మందిరం అద్భుతంగా డిజైన్ చేయబడుచున్నవి. భద్రత కొరకు ఎస్ఎంఆర్ వైభవంలో 24 గంటలు సెక్యూరిటీ మరియు సీసీ కెమెరాలు. ఎస్ఎంఆర్ వైభవంలో ఫ్లాట్ కొనుగోలు చేసేవారికి 80% వరకు బ్యాంక్ లోన్ సౌకర్యం ప్రశాంత్ రియల్ ఎస్టేట్ సంస్థ కల్పిస్తుంది. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిని ఎల్లప్పుడూ ఆకాంక్షించే ఎస్ఎంఆర్ వారి 19వ వెంచర్ ఎస్ఎంఆర్ వైభవం. మా వెంచర్లో పెట్టుబడి పెట్టి ప్రతి రూపాయి మీ ఆర్థిక అభివృద్ధికి ఎంతో బాసటగా నిలుస్తుందన్నల్లో ఎలాంటి సందేహం లేదు. స్వయంగా విచ్చేసి అన్ని విషయాలు తెలుసుకున్న తరువాతనే నిర్ణయం తీసుకోండి. మానవ జీవితంలో కొన్ని నిర్ణయాలు అత్యంత కీలకం. అటువంటి కీలక నిర్ణయాలు నేడే తీసుకోండి, అదృష్టవంతులుగా మారండి.
ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఎస్ఎంఆర్ ఫార్చూన్, ద్వారకా తిరుమల వద్ద ఎస్ఎంఆర్ సప్తగిరి, ఏలూరు చింతలపొడి రోడ్ ఆర్టీఏ ఆఫీస్ వద్ద ఎస్ఎంఆర్ ఎవెన్యూ మరియు భోగాపురం విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ స్కూల్ వద్ద ఎస్ఎంఆర్ వైభవం వెంచర్లలో అతి కొద్ది ఫ్లాట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి. ఈ వెంచర్లలో ఇండిపెండెంట్ హౌస్, గ్రూప్ హౌస్, అపార్ట్మెంట్స్ మీ అభిరుచికి తగ్గట్టు రూపుదిద్దుకుంటున్నవి. 80% వరకు బ్యాంక్ లోన్ సౌకర్యం ప్రశాంత్ రియల్ ఎస్టేట్ సంస్థ కల్పిస్తుంది. ఎస్ఎంఆర్ వైభవం ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ వారి ఎస్ఎంఆర్ ఎస్టేట్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు, కెనరా బ్యాంక్ లైన్, పవర్పీట్, ఏలూర్. మా సెల్ నంబర్ 9440188786. వెల్కమ్ బ్యాక్. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా తయారు చేస్తున్నారని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు చెప్పారు. కొయ్యల్గూడెం మండలం బయ్యన్నగూడెం గ్రామంలో స్కూల్ పిల్లలకు జగనన్న విద్యా కానుకలో భాగంగా పుస్తకాలు, బ్యాగ్లు, స్కూల్ యూనిఫామ్ను పంపిణీ చేశారు. అనంతరం నూతన తరగతి గదులను ప్రారంభించారు. అనంతరం జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ, నాడు నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడమే కాకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గొట్టడ నాగేశ్వరరావు, తాతారావు, గంట శ్రీను తదితరులు పాల్గొన్నారు. సార్, బాలరాజు గారు మీ అనుమతి మీ మీద అక్షర అభినందన సార్. ఒకే ఒక్క నిమిషం. ఈ సంవత్సరం ఎడిషనల్ గా డిక్షనరీ వచ్చింది. భావిస్తున్నారు అలా మీరు సార్ మన్నించారు సార్, చిన్న సార్ అందరినీ కూడా సవినయంగా కోరుతూ ఉన్నాం. సార్ అందరినీ కూడా సవినయంగా కోరుతూ ఉన్నాం. ఒక స్కూల్ భవనం కట్టడం కాదు, స్కూల్లో పిల్లలకి ఒక చిన్న పిల్లోడికి ఎలాంటి సౌకర్యాలు కావాలో ఆయన అంత సూక్ష్మంగా ఆలోచించి చదవడానికి మరి కూర్చొని చదవడానికి బెంచీలు, మీకు చదువు చెప్పే బ్లాక్ బోర్డు, మీ కళ్ళు కూడా దెబ్బతిండుకు ఉండకి, మీ కంటి లోపం రాకుండా ఉండకి గ్రీన్ చాక్ బోర్డు, అలాగే మీకు మరి రోగాలు కూడా 80-90% రోగాలు, పుస్తకాలు కూడా చదవడానికి ఒక లైబ్రరీ. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకటరావు సూచించారు. దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామంలో మంగళవారం ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. మెడికల్ క్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యే తలారి వెంకటరావు మాట్లాడుతూ, పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉచిత వైద్య శిబిరం ద్వారా అనేక మందికి లబ్ధి చేకూరుతుందని, పేద ప్రజలకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి ఆరోపించారు.
మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ మంగళవారం స్థానిక కలెక్టరేట్ వద్ద వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల రక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కంట్రెడ్డి చంద్రశేఖర్, కాశీ నరేష్, మధులత చాందీ, తాతపూడి చందు, సిహెచ్ లక్ష్మణ్, అద్దంకి శ్రీను, రఘు, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మహిళల మీద అత్యాచారాలు హత్యలు పెరుగుతూనే వచ్చాయి, ప్రశ్నిస్తూనే ఉంది జనసేన పార్టీ. కానీ దిశ చట్టం వచ్చి పెట్టాము అని ఆర్భాటాలు చేసుకుంటున్న టైం నుంచి కూడా ఇంకా ఎక్కువ అత్యాచారాలు ఆడబిడ్డల మీద జరుగుతున్నాయి. మరి ఎన్నడూ లేని విధంగా స్వతంత్ర వేడుకలు చేసుకుంటుంటే నడి రోడ్డు మీద ప్రజలందరూ సంచరిస్తున్న టైంలో మరి రమ్యని బీటెక్ చదువుతున్న విద్యార్థిని పొడిచి పొడిచి చంపాడు. ఇది అసలు ఎవరు జీర్ణించుకోలేని విషయం. నువ్వు ఒక ఏజెంట్గా చెక్కులు ఇవ్వడానికి పనిచేస్తావు, కానీ హోంమంత్రి పదవికి నువ్వు ఎలాంటిగా నీకు రైట్ లేదు. కాబట్టి హోమ్ మినిస్టర్ గారిని మేము అడిగేది ఏంటంటే రాజీనామా చేసేయండి, లేదా చట్టాల మీద అవగాహన పెంచుకొని మహిళల రక్షణ కోసం ఇప్పటి నుంచైనా మీరు పనిచేయండి అని చెప్పేసి మీ మీడియా పూర్వకంగా నేను అడుగుతున్నాను. జై జనసేన. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలోని ముప్పిడి రాజును హత్య చేసిన వారిని తక్షణం అరెస్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత సేన అధ్యక్షులు జిజ్జివరపు రవిప్రకాష్ డిమాండ్ చేశారు. హత్యకు గురైన ముప్పిడి రాజు కుటుంబాన్ని సోమవారం రవిప్రకాష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రవర్ణాల ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని అన్నారు. ముద్దాయిలను తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాజు కుటుంబానికి 2 ఎకరాల ప్రభుత్వ భూమి ఇచ్చి ఆదుకోవాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్కు విజ్ఞప్తి చేశారు. వచ్చే విధంగా వాళ్ళకి ఎటువంటి ఆధారం లేదు సార్. కనీసం 2 ఎకరాల భూమి అయినటువంటి ప్రభుత్వ భూమి అవి తమరు దృష్టి సారించి చేయాలని చెప్పేసి దర్యాప్తు సంబంధం లేకుండా ముప్పిడి రాజు అరెస్ట్ చేయాలి. ముత్తాయిలను అరెస్ట్ చేయాలి. ముత్తాయిలను జోహార్ ముప్పిడి జోహార్ బాబు జగజ్జీవన్ రావు. దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. ఆగస్టు 13వ తారీఖున ముప్పిడి రాజు అనేటటువంటి యువకుడిని మరి జంగారెడ్డిగూడెం శ్రీనివాసపురంలో కొంతమంది అగ్రకులాలకు చెందినటువంటి రాజకీయ పలుకుబడినటువంటి ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కలిసి హతమార్చి చెరువులో పడేసినటువంటి మరి పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో మరి ప్రభుత్వం వారు ప్రత్యేకమైన దృష్టి సారించి ముద్దాయిలను గుర్తించి తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత సేన తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ముప్పిడి రాజు యొక్క కుటుంబాన్ని ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలి. ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. వాళ్ళని గుర్తించి పోలీసు వారు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత సేన తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలోని మార్చురి వద్ద అపరిశుభ్రంగా ఉన్నప్పటికీ నగర పంచాయతీ అధికారులు పట్టించుకోవటం లేదని సిపిఐ నాయకులు బాబు ఆరోపించారు. మార్చురి ప్రాంతాన్ని మంగళవారం సిపిఐ నాయకులు బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చింతలపూడి మార్చురి వద్ద అపరిశుభ్ర వాతావరణం వల్ల అక్కడికి వచ్చే హాస్పిటల్ సిబ్బందికి, పోలీసులకు, ప్రజలకు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని అన్నారు. నగర పంచాయతీ కమిషనర్ స్పందించి తక్షణమే పరిశుభ్రం చేయించాలని బాబు డిమాండ్ చేశారు. చింతలపూడి నగర పంచాయతీగా ఏర్పడినా కానీ పారిశుద్ధ్యం విషయంలో పంచాయతీ నగర పంచాయతీ కమిషనర్ గారు కానీ వారి సిబ్బంది పారిశుద్ధ్యం విషయంలో
చాలా ఇబ్బందులుగా ఉంది. చింతలపూడి పట్టణం పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్న వాటి యొక్క వచ్చినటువంటి చెత్తనే శ్రీనివాసపురం రోడ్లు, కాంతపురం రోడ్లు, అదేవిధంగా ఈ మార్చురి చింతలపూడి నియోజకవర్గ కేంద్రంలో ఈ చుట్టుపక్కల ఏ యాక్సిడెంట్ జరిగినా, ఆత్మహత్యలు జరిగినా, ఏది జరిగినా కానీ చింతలపూడి పోస్ట్ మార్టం నిమిత్తం చింతలపూడి మార్చురిగా జరిగి తరలిస్తుంటారు. అది ఏ టైంలో తరలిస్తారో, ఏ టైంలో జరుగుతున్నాయో, ఏ టైంలో చవాలు అక్కడ తరలిస్తారో అనేది కూడా టైం లేనటువంటి పరిస్థితుల్లో మార్చురి పక్కనే ఈ యొక్క చెత్త చెదారం మొత్తం వేసి ఉండడం జరుగుతుంది. కానీ దాన్ని మన పోలీస్ సిబ్బంది కానీ ఆ యొక్క బంధువులు కానీ, శవానికి సంబంధించిన బంధువులు కానీ ఎవరైనా సరే ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళాలంటే దోమల బిడతో కానీ ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూసి బైక్ గ్రంథులకు గురవుతున్నారు. తక్షణం ఆ ఏరియాను మొత్తం శుభ్రపరచాలి. మార్చురి గదికి సంబంధించి ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ ఏరియాను కూడా ఎప్పటికప్పుడు నగర పంచాయతీ అధికారులు పర్యవేక్షణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 2021-22 సంవత్సరానికి గాను చింతల్పూడి సొసైటీ పరిధిలోని రైతుల కోసం 6 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరుతూ డిసిసిబి బ్యాంక్ అధ్యక్షునికి విజ్ఞప్తి చేస్తూ లేఖ రాసినట్లు చింతల్పూడి సొసైటీ చైర్మన్ సుబ్బారావు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు పూర్తి స్థాయిలో సహకారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానని, సొసైటీ ద్వారా వచ్చే పథకాలన్నీ రైతులందరికీ అందేలా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కమిటీ సభ్యులు నిమ్మగడ్డ దుర్గారావు, బొల్లం వెంకటలక్ష్మి, సొసైటీ కార్యదర్శి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చైర్పర్సన్గా నన్ను ఎంపీ చేసినటువంటి గౌరవనీయులు శ్రీ పొన్నమట్ల ఎలిజా గారికి ఆ యొక్క హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ఈ మన సొసైటీలో 8500 చిల్లర మంది సభ్యులు ఉన్నారు. మరి ఇక్కడ ఎల్టీ లోన్లు, క్రాప్ లోన్లు ప్రస్తుతం ఇవ్వటం జరుగుతుంది. ఆల్రెడీగా ఎల్టీ లోన్లు దగ్గరగా ఇప్పుడు చెక్కులు కూడా ఇష్యూ చేస్తున్నాము. దగ్గరగా ఒక 72 లక్షల రూపాయల చెక్కులు సంతకాలు పెట్టడం జరిగింది. ఆ యొక్క రైతులకి అందిస్తున్నారు. అలాగే క్రాప్లను కూడా జరుగుతున్నాయి. ఫైల్స్ అని కార్యదర్శి గారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాం. అలాగే మన సొసైటీ తరఫు నుండి మరి మేము గౌరవ శాసనసభ్యులు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి చింతలపూడి పరిధిలో ఉన్నటువంటి శ్మశాన వాటిలన్నింటికి కూడా మరి కలుపు మందులు స్ప్రే చేయించడం జరిగింది. హిందూ శ్మశాన వాటిక, అలాగే ముస్లిమ్స్ శ్మశాన వాటిక, అలాగే ఎరువులు అందుబాటులో ఉన్నాయి. యూరియా కూడా అందుబాటులో ఉంది. ఇంకా 14-35 పద్నాలుగు కూడా ఇండియన్ పెట్టారు. మరి ఇవాళ కానీ రేపు కానీ అది కూడా లోడ్ వస్తుంది. ఈ రకంగా రైతుల యొక్క అవసరాలకు అనుగుణంగా మరి మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క విధానాన్ని సద్వినియోగంగా వినియోగిస్తామని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. తాగునీటి కోసం గ్రామస్తులు రోడ్డెక్కారు. కొయ్యలగూడెం ఎల్ఎన్డీపేట గ్రామస్తులకు గత 24 రోజులుగా త్రాగునీరు లభించడం లేదు. ఈ కారణంగా మంచినీటిని తక్షణం సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత 24 రోజులుగా సత్యసాయి మంచినీటి పథకం ద్వారా త్రాగునీటిని సరఫరా చేసేవారని, కొద్ది రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయిందని అన్నారు. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, దాహార్తిని తీర్చేందుకు మంచినీటి సరఫరాను పునరుద్ధరించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్రుడు, రాజు, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం.
అన్ని గొడుగుడుకులున్నా మంచి నీళ్ళు సమయానికి ఇవ్వటం, గ్రామంలో ఏ ఒడిదుడుకులైనా పెళ్లిళ్ళైనా బెడాకులైనా మంచి మంచి కార్యక్రమాలకి వాళ్ళు సపోర్ట్ చేసి ప్రతి గ్రామంలో వాళ్ళు ఎక్కడైతే ఇంత నూట అరవై మంది ఉద్యోగస్తులు 4 నియోజకవర్గాలు 16 మండలాలు ఈలో విస్తరించున్న ఈ నీళ్లు మొత్తం గోదావరి నీళ్ళు అందరికీ అలవాటు అయిపోయినాయి కాబట్టి సుమారు 25 రోజుల నుంచి వీళ్ళు నిరాహార దీక్ష రూపంలో ప్రతి అధికారికి విషయం తెలియజేసుకుంటూ ప్రజాప్రతినిధులకు కూడా తమ బాధలో తమ గోడు వినిపించుకుంటూ తిరుగుతున్నారు. కానీ వీళ్ళని పట్టించుండే నాథుడు కానీ ఈ విషయం మీద ఏంటి మీ సమస్య పరిష్కారం అంటే అనేది లేదు. సుమారు 7 నెలల నుంచి జీతాలు లేక మనం 2 రోజులు 3 రోజులు ఇంట్లో భోజనం లేకపోతేనే పక్కింటి వాళ్ళని అడుగు తెచ్చుకుంటాం. కానీ 7 నెలల నుంచి జీతాలు లేకపోతే వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చు. అలాగే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కూడా మా విషయాన్ని పూర్తిగా తెలియజేశామండి. కానీ మేము మంచినీళ్ళు ఇవ్వాలంటే మా సమస్య పరిష్కారం అవ్వాలని వాళ్ళు చెప్పడంతో గ్రామం నుంచి మహిళలు, భార్య ఎత్తున యువకులు, విద్యార్థులు, చదువుకున్న వాళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా సమస్య ఈ రోజు మీకు గుప్తంగా తెలియజేస్తున్నాం. ఏమండి, మీరు 14 సంవత్సరాల నుంచి మేము ఈ గోదావరి నీళ్ళు తాగటం వల్ల మాకు అలవాటు అయిపోయింది. ఈ రోజున ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురు చెప్పిన వైరస్ ఫీవర్తోటి, వైరస్ జ్వరాలతోటి ఉన్న అసలే పక్కన కరోనాతోటి జనం ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడున్న సమస్య మళ్ళీ మాకు పెద్దదైపోయింది. రొంపడితేనేమో కరోనా అంటే ఇంటి పక్క వాళ్ళు మంచినీళ్ళు ఇవ్వట్లేదు, భోజనం పెడతలేదు. దీనివలన గ్రామస్తులందరూ భయాందోళనకి ఈ 4 నియోజకవర్గాలు ఉన్న ప్రజలకి ఇది పెద్ద సమస్య అయిపోయింది. ఉన్నతాధికారులు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్న బాసట, అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట, ఇచ్చిన మాట ప్రకారం 7 లక్షల డిపాజిటర్లకు 666.84 కోట్లు చెల్లించిన జగన్ సర్కార్, జిల్లాలో బాధితులకు చెక్కులు అందజేసిన కలెక్టర్ కార్తికేయ, ఎమ్మెల్యే పుప్పాల. కలిదిండి మండలంలో ఎమ్మెల్యేతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ కోటగిరి శ్రీధర్, గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎంపీ వెల్లడి. పెదవేగి మండలంలో రెవెన్యూ సదస్సులు ప్రారంభించిన ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి, ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని సూచన. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ, బీసీ ద్వారా అధికారులతో సమీక్షించిన ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు, ఎంఆర్సీ కాలనీ మున్సిపల్ స్కూల్లో విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీ చేసిన మేయర్ నూర్జహాన్ పెదబాబు. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత, సమారోహం సందర్భంగా నగరానికి విచ్చేసిన రామానుజాజ్ అయ్యర్ స్వామికి భక్తులు ఘన స్వాగతం. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.